ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజలకి రోజు రోజుకి కూడా మానసిక క్షోభను పెంచుతూ ఒక సైకో ఆనందాన్ని పొందుతున్న ఒక ప్రిజనరీ జగన్ రెడ్డి గురించి మనం చెప్పుకోవాలనుకుంటే ప్రిజనరీ జగన్ రెడ్డి కన్నా ఇంకొక బిరుదిచ్చి ఆయన్ని సైకో సెఎం సైకో జగన్ రెడ్డి అన్నంలో కూడా అతిశయోకి అక్కర్లేదు ఎందుకంటే ఆయన ఒక పక్క ప్రజలు అల్లాడిపోతూ ఉండి ప్రజలు అన్ని రకాలుగాను కూడా ఇబ్బందులు పడతా ఉండి ఒకవైపు నుంచి కరెంటు ఛార్జీలు మోత ఒకవైపు నుంచి పెట్రోల్ డీజిల్ ధరల మోత ఒకవైపు నుంచి నిత్యావసర వస్తువుల ధరల మోత ఒకవైపు నుంచి కనీసం ఒక పంటకి కూడా నీరు ఇవ్వలేని పరిస్థితుల్లో రైతులు ఇన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నా కూడా తన తాలూకా పైసాచిక ఆనందం గురించి తన తాలూకా కార్యకర్తల తాలూకా ఆనందాల గురించి ఒకవైపు మంత్రులకు విందులు ఇస్తూ ఉంటాడు ఒకవైపు ఏమో వాలంటీర్లకి వందనం అంటాడు ఏందో ఈ నాకు అర్థంగా ఉంది ఏంటంటే అందరూ ఓవరాల్గా చెప్పాలంటే ఒక జగన్కి బాబు నీకు దన్నవరా స్వామి అనేటట్టుగా ఈరోజు తయారయ్యాడు సీఎం ఒక పక్క నుంచి ఎంత దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటుంది ఈరోజు ఆసుపత్రుల్లో కూడా కరెంటు లేక చిన్న చిన్న పిల్లలు అల్లాడిపోతూ ఉంటే విసునుకర్లు కొవ్వొత్తులు పెట్టుకొని లాంతర్ల మధ్యలో వైద్యం చేస్తూ ఉంటే అంతకుమించి దిగసారి ఆసుపత్రుల్లో కూడా రై కలర్ సెల్ ఫోన్ లైట్లు దగ్గరతోని కొవ్వొత్తులతోని లాంతర్లతోని ప్రసవాలు చేయించే పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపించిపోతూ ఉంటే ఇటువంటి సందర్భంలోని కూడా ఎక్కడ కూడా చెక్కు చెదరకుండా స్పందించకుండా తన పని ఏదో తను చేసుకోవాలి అనే ఒక దురాలోచనతో దురాలోచనతో రెండింటితోని కూడా రెండింటితోని కూడా ఎక్కడ కూడా స్పందించకుండా ప్రజల కష్టాలు తనవి కావు అనుకున్నట్టుగా బిహేవ్ చేయటం ఒక జగన్మోహన్ రెడ్డికే సాధ్యమైంది ఎందుకంటే ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే ఇళ్లలోని కరెంటు కూడా లేక కరెంటు కోతలు ఎంత విపరీతంగా ఉన్నాయంటే ఒక పక్క మండు టెండ ఒక పక్క బయటకు వచ్చే పరిస్థితి లేదు ఇంట్లో ఉంటే ఫ్యాన్ తిరగట్లేదు ఫ్యాన్ కొట్టేసిన పాపానికి అటు పిల్లలు అంటే కరెంటు ఉండట్లేదు రెండు సంవత్సరాలు కోవిడ్ నేపథ్యంలో కనీసం పరీక్షలకు కూడా దూరంగా ఉన్న విద్యార్థులందరూ కూడా ఈరోజు విద్యార్థులు పరీక్షలకి హాజరవుదాం అనుకుంటే కరెంటు పోయే పరిస్థితి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చూసుకుంటే కనీసం కరెంటు కోతలు ఎక్కడా లేకుండా ట్వంటీ ఫోర్ అవర్సు ఒక విజనరీతో కరెంట్ ఇచ్చిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారిది అయితే కేవలం కరెంటు బిల్లులు తగ్గించి రావాలి పెంచిన కరెంటు బిల్లులు ఇందులో ఇంప్లిమెంట్ అవ్వకూడదు అన్న ఒకే ఒక ఉద్దేశంతో దురాలోచనతో కరెంట్లు విపరీతంగా తీసేస్తూ కరెంటు కోతలు పెడుతూ ప్రజల్ని ఇబ్బందులు పెడుతున్న సందర్భం ఈరోజు ఈ ప్రిజనరీ జగన్ సీఎంకి సాధ్యపడింది ఈరోజు ఒక పక్క పంట చేతికొచ్చే టైంకి పంటకి నీరు ఇవ్వలేక రైతులు అల్లాడిపోతా కంటని కన్నీరు పెడతా ఉంటే ఆ కన్నీరు కూడా కనిపించట్లేదు అబ్బాయి సీఎం జగన్మోహన్ రెడ్డికి నాకు అర్థం కావట్లే ఒక పక్క ఇంట్లో నుంచి బయటికి రావాలంటే భయపడే పరిస్థితి డీ పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి కనీసం బయటికి వెళ్ళి ఏదైనా చేసుకుందామన్నా కూడా లేని పరిస్థితి పోనీ ఇంట్లో ఉండి ఏదో ఫ్యాన్ కింద కూర్చొని నాలుగు మెతుకులు తిందామనుకున్న పరిస్థితిలో కూడా నిత్యావసర వస్తువులు విపరీతంగా పెరిగిపోయి ఒకవైపు తిండికి కూడా ఇబ్బంది పడుతున్న మధ్యతరగతి కుటుంబాల వైపు చూస్తూ ఉంటే నిజంగా బాధ అనిపిస్తుంది మధ్యతరగతి కుటుంబాలు పేద కుటుంబాలు నిత్యావసర వస్తువులు విపరీతంగా పెరిగిపోయి ఇబ్బంది పడుతూ ఉంటే ఒకవైపు నుంచి కరెంటు కోతలతోని ఫ్యాన్ కూడా తెరకునే పరిస్థితుల్లో ఉంటే ఈరోజు ఎంత అల్లాడిపోతున్నారంటే జనాలు ఒక పక్క వీళ్ళందరి పరిస్థితి ఏముందో కానీ రావాలి జగన్ కావాలి జగన్ అని పాట పాడిన వాళ్ళు జై జగన్ జై జగన్ అని చెప్పి నినాదాన్ని ఇచ్చిన వాళ్ళు ఇళ్లలో కూడా ఆడాలి తంతనారంట ఈ రోజు వాళ్ళందరినీ కూడా ఇందుకైనా జై జగన్ జై జగన్ అన్నారు అని అంటే ఈ రోజు పరిస్థితులు అంతా దిగజారిపోయే పరిస్థితులు ఈ రోజు మనందరికీ ఉన్నాయి ఒకనొక సందర్భంలోని అంటే ఎలక్షన్ల ముందు అదేవిధంగా మన అతను తల్లిగే ప్రమాణ స్వీకారోత్సవంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో ఒకటి మాట అనేవాడు నేను రాష్ట్రాన్ని నెంబర్ వన్లో ఉంచుతానని విధ్వంసలో నెంబర్ వన్ ఉంచాడు అవినీతిలో నెంబర్ వన్ ఉంచాడు అఘాయిత్యాలు చేయడంలో నెంబర్ వన్ ఇచ్చాడు ఆఖరికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు కష్టాలు వెళ్ళిపోతున్నారు అనే ఉద్దేశంలో కూడా నెంబర్ వన్ ఇచ్చాడు ఈయన చంద్రబాబు నాయుడు గారు పోటీ పడితే సింగపూర్తోని అమెరికా వాళ్ళతో వాళ్ళతో పోటీ పడేవారు మన ప్రిజనరీ సీఎం తాలూకా వ్యవహార శైలి ఎలా ఉందంటే ఈయన పోటీ పడే సందర్భం ఎలా ఉందంటే ఇప్పుడున్న శ్రీలంక సంక్షోభంతో నైజీరియా సంక్షోభంతో పోటీ పడి దానికి మించిన సంక్షోభం ఆంధ్రప్రదేశ్లో ఎలా తీసుకురావాలన్న కాన్సెప్ట్ మీద పనిచేసేటట్టుగా ఆయన పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈరోజు ప్రజాధనాన్ని ఎన్ని రకాలుగా దుర్వినియోగం చేస్తున్నారండి ఇప్పటికిప్పుడు వీళ్ళు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటం ఒకెత్తు మాట్లాడితే ఆదాయం లేదు మాట్లాడితే ఆదాయం లేదు ఉద్యోగాలకి ఇప్పటికీ కూడా పెన్షనర్లకు పెన్షన్ పెన్షన్లు ఇచ్చే పరిస్థితి కనిపించలేదంటే ఇంతకు మించి దౌర్భాగ్యం ఏదైనా ఉంటుందా ఉద్యోగస్తులకి లేవు ఎందుకంటే ఆదాయం లేదు ఉద్యోగ పెన్షన్దారులకి లేవు ఎందుకంటే ఆదాయం లేదు నిత్యావసర దస్తులు విరీతంగా పెరిగిపోయాయి అంటే ఆదాయం లేదు పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి అంటే ఆదాయం లేదు కాబట్టి వ్యాట్ ఛార్జెస్ వస్తాము కరెంటు డీజిల్ కరెంటు ఛార్జీలు విపరీతంగా పెరిగిపోయినాయి అంటే ఆదాయం లేదు ఆదాయం లేదు ఆదాయం లేదు ఆదాయం లేదు అన్న పదం నుంచి నాకు అర్థం కానిది ఏంటంటే ఈ దిక్కుమాల రంగులు వేయడానికి ఎక్కడి నుంచి వచ్చింది ఆదాయం మూడు వేల కోట్ల రూపాయలు నీ బాబుగడి సొత్త అదేమైనా మూడు వేల కోట్ల రూపాయలతో నీ పార్టీ రంగులు వేయడానికి అధికారులకు సంబంధించిన అధికార భవనాల అన్నింటికీ కూడా నీ రంగులు వేసుకొని మూడు వేల కోట్లు నీ అబ్బా సొమ్మను ఈరోజు దుర్వినియోగం చేసావు ఆఖరికి ఎంత దారుణమైన పరిస్థితులు అంటే ఈరోజు మరి యాడ్ల గురించి ఓన్లీ యాడ్స్ అది కూడా సాక్షి పత్రిక మాత్రమే యాడ్ ఇస్తారండి సాక్షి పత్రిక ఆయన ఓన్ పత్రిక ఆయన అందులో ఫ్రీగా యాడ్ ఆయన దానికి కూడా యాడ్కి ఇరవై కోట్లు ఇవ్వాలి ఈయన్ని చేసే దిక్కుమాలిన సంక్షేమ కార్యక్రమాలన్నిటికీ కూడా యాడ్ ఇవ్వటానికి ఈయన ఫోటో అతి పెద్దగా రావటానికి పేపర్లకు యాడ్ ఇవ్వటానికి సుమారుగా వెయ్యి కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు మరి ఆ రోజు ఎందుకు ఆదాయం లేదని మాట్లాడట్లేదు ఆ రోజు ఆదాయం ఎక్కడి నుంచి వచ్చింది ఈరోజు ఆఖరికి ఎంత దారుణమైన పరిస్థితులు అంటే అతని ఇంటి మరామతులకి ఏమన్నా అడుక్కు తింటున్నాడా సీఎం నాకు అర్థం కావట్లే సారీ టు సే కొన్ని వేల కోట్లు స్కామ్ చేసి కొన్ని వేల కోట్లకి అధిపతి కదా ఒక పక్క బెంగళూరులో ప్యాలెస్ అక్కడ ప్యాలెస్ ఇక్కడ ప్యాలెస్ మూడు నాలుగు ప్యాలెస్లు ఉన్నాయి కదా అతగాడికి ఆయన ఇంటికి మరమ్మత్తులకి కూడా ప్రసాదనాన్ని ఎనభై కోట్ల రూపాయలు జేబులో వేసుకోగలిగాడంటే ఇంతకు మించి సైకోజ్ మీకు ఎక్కడ కనిపిస్తుంది ఒకసారి ఆలోచించండి అంటే ప్రజల సొమ్ము అంటే అంత ఈజీ ప్రజల సొమ్ము అంటే లెక్కలేని తను ఇంత దారుణమైన పరిస్థితులు ఈ రోజులు ఉన్నాయి సలహాదారులు రోజుకొక సలహాదారుడు ఈయన ఈయన గారు పాదయాత్ర చేసినప్పుడు వచ్చి దండం పెట్టి కొబరిపోవడమో డ్రింక్ ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈరోజు సలహాదారుడు కార్పొరేషన్ చైర్మన్లే ఆ రోజు అతగాడట మీద చేసాడట ఈ రోజు ఇతగాడేమో కుర్చీ కూర్చోబెడుతున్నాడు ఎంత దారుణమైన పరిస్థితులు వీళ్ళకి జీతాలు ఇవ్వటానికి సుమారుగా వంద కోట్ల రూపాయలు ఈరోజు వాళ్ళ తాలూకా ఎస్టాబ్లిష్మెంట్స్ గురించి పంపించడం అంటే ఇన్ని రకాలుగా చెప్పుకుంటే ఈ రోజు ఇతను దుబారా చేసే ఖర్చుల విషయంలో ఎంత దుబారా ఉందో ప్రజల ధనాన్ని ఎంత దుబారా చేస్తున్నాడో మనందరికీ అర్థమవుతుంది పైగా ఎన్ని బేలకబుర్లు మాట్లాడతాడంటే ఏ పన్ను ఎంత ఒక్కొక్కసారి ఉంటుంది శ్రీశ్రీ గారు కవితకేది కాదు అనర్హం అని అంటుంటారు కానీ మన జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పన్నులకేది కాదు అనర్హం పన్ను విధించడానికి ఏదైనా పన్ను విధించగలడు ఆఖరికి ఇంట్లో పెంచుకున్న పందులు కుక్కలకి కూడా ఈయన పన్ను విధించగలిగే కెపాసిటీ ఉన్న పిచ్చి తుగ్లక్ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఇంటి పన్ను విపరీతంగా పెంచేశారు చిన్న చిన్న ఇల్లులకు కూడా లక్షల రూపాయల పన్నులు వచ్చే పరిస్థితి ఈరోజు ఆఖరికి బాత్రూమ్ పన్ను అంట అంటే ఎన్ని ఉన్నాయి కూడా దానికి కూడా పన్ను విధించాడంటే ఇంతకు మించి ఏమనుకోవాలో అర్థం కావట్లేదు ఏమైనా తిడితే కోపడతారు వాళ్ళు భయ బాధపడతారు మళ్ళా తిరిగి మమ్మల్ని ఏదో అంటారు కానీ ఇంతకు మించి దౌర్భాగ్యం ఏదైనా ఉంటుందా ఒక పక్క నుంచి ఆ పన్నులు లెక్కలు చూస్తూ ఉంటే మనకి ఎంత బాధ అనిపిస్తుందంటే నీటి పన్ను ఇంటి పన్ను డ్రైనేజ్ పన్ను చెత్త పన్ను పెంపుడు జంతువుల మీద పన్ను ఆట పన్ను ఇవన్నీ పనులే ఏది ఉంది ఆఖరికి ఇంట్లో వేసుకున్న చెత్త నుంచి చెత్తను కూడా పను విధించే పరిస్థితి ఏమయ్యా నీ నీ ముందు చంద్రబాబు నాయుడు గారని ఒక విజనరీ లీడరు ముఖ్యమంత్రిగా పనిచేశారు ఆ పని చేసినప్పుడు ఇదే చెత్తని తీసుకెళ్లి చెత్త నుంచి సంపదను సృష్టించాలి అని చెప్పి దిగ్విజయంగా పూర్తి చేసుకొని వర్మీ కంపోస్ట్ లాంటి ఇష్యూ వర్మీ కంపోస్ట్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేసి సంపద తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది అయితే ఈ చెత్తను తీసుకొచ్చి వీటి మీద కూడా పన్ను విధించి ఈ చెత్తను బయటకు తీసుకెళ్లి తగిలెట్టడానికి కూడా నువ్వు పన్ను విధిస్తున్నావు అంటే అబ్బా నువ్వు జగన్మోహన్ రెడ్డికి మనం ఏమన్నాలో సోపర్ డోపర్ ఏమన్నాలో అర్థం కదా వాళ్ళు వాళ్ళు చేసే చక్కబజలు ఒకతే అయితే మేము చేసే మేము మాట్లాడుతూ ఉంటే మాకే సిగ్గనిపిస్తుంది ఈరోజు ఇలాంటి పరిస్థితిలో ఉన్న సీఎంని మనం చేసుకున్నాం ఇదంతా ఒక అయితే ఈ రోజు ఏదో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాడు వాలంటీర్లకు వందనం అంట అంటే వాలంటీర్లు పరిస్థితి ఎలా ఉందంటే వాలంటీర్ అంటే నేను ఎందుకు ఆయనకు వాళ్ళకి వందనం చెప్తున్నాడు ఈ స్వామి నాకు అర్థం కావట్లేదు కానీ ఈ ఈ వాలంటీర్లకి సన్మానాలు చేసే కార్యక్రమానికి దేనికి సన్మానం అంటే రీసెంట్గా వాలంటీర్లు పెన్షన్ డబ్బులు తీసుకొని ప్రేస్తో జంప్ అయిపోయినందుక సన్మానాలు ఇంట్లో ఏంటది నాటుసరాలు కాసినందుక ఆఖరికి ఇంట్లో అఘ ఇంట్లోకి వెళ్ళి వాట్ చేసినందుకే వాటెవరి ఎన్ని ఉన్నా కూడా వాలంటీర్లకి సన్మానాలు చేసి కూడా ఈరోజు సుమారుగా రెండు వందల యాభై కోట్లు దానికి పెద్ద కన్ను ప్రజాదనానికి పెద్ద కన్ను దాన్ని యాడ్ అవ్వడానికి ఒక ఇరవై కోట్ల దాన్ను నాకు ఇప్పటికే అర్థం కాదు బాబుగారి జాగిర్ ఏమైనా రాసి ఉందా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మామూలుగా ప్రజా సంక్షేమానికి డబ్బులు ఇవ్వరా ప్రజలకు సంక్షేమానికి డబ్బులు ఇవ్వయా పెన్షన్లు ఇవ్వయా ఉద్యోగాలు ఇవ్వయా పిఆర్సీ ఇవ్వయా అని అందరూ మాట్లాడుతూ ఉంటే దాని దగ్గర మా దగ్గర డబ్బులు లేవు డబ్బులు లేవు డబ్బులు లేవు అని ఇష్టానుసారంగా మాట్లాడితే దీనికి ఎక్కడి నుంచి వచ్చినాయి నీ డబ్బులు మీ అందరికీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు దానికి డబ్బుల గురించి ఆఖరికి ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఢిల్లీ వెళ్ళి నా రాష్ట్ర అభివృద్ధి గురించి ఒక కంపెనీల గురించి దేని గురించో మాట్లాడతాడు అనుకుంటే అక్కడికి వెళ్ళి కూడా బేల కబుర్లు బేల ఏడుపులే అక్కడికి వెళ్ళిన దగ్గర డబ్బులు లేవు నా దగ్గర డబ్బులు లేవు అంటాడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమో వందనం అంటాడు మంత్రులు విందు అంటాడు యాడ్లు అంటాడు ఆఖరికి రంగులు అంటాడు ఇది సీఎం తాలూకా పరిస్థితి ఢిల్లీకి వెళ్ళి బ్యాలేడుపులు ఇక్కడికి వచ్చినేమో డొల్ల పనులు ఇంత దారుణమైన పరిస్థితి ఈరోజు ఆఖరికి ఎంత పరిస్థితి అంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఆర్థిక పరిస్థితి ఎలా ఉందంటే శ్రీలంక సంక్షోభం గురించి మనందరం చెప్తు అట్టా ఆట అని వింటున్నాం కానీ ఈరోజు మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో అప్పు లేకపోతే రోజు గడవట్ల ఆంధ్రప్రదేశ్లో ఒక రోజు అడ్మినిస్ట్రేషన్ చేయాలంటే అప్పు తీసుకొచ్చుకొని చేసే పరిస్థితే ఆఖరికి ఎంత దారుణమైన పరిస్థితులు అంటే సంక్షేమ కార్యక్రమాలకు ఇవ్వడానికి పంచాయతీ సొమ్ముని కూడా దొబ్బేశాడు ఈరోజు పంచాయతీలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల్ని కూడా పంచాయతీల సమక్షంలో పంచాయతీల అభివృద్ధి గురించి ఇచ్చిన డబ్బుల్ని కూడా ఈరోజు లాగేసుకున్న పరిస్థితి ఐదు నిమిషాలకి టక్మని వాళ్ళు ఫ్రీజ్ చేస్తారు డబ్బులన్నీ పోతాయి ఈరోజు ఉదయానికి పంచాయతీ ప్రెసిడెంట్ల పరిస్థితి ఎలా ఉందంటే ఈరోజు ఉదయానికి నా అకౌంట్లో పది లక్షలు ఉంది పంచాయతీ అకౌంట్లో రేపు ఉదయం గ్రామానికి ఇలా చేద్దాం అలా చేద్దాం ఓట్లు వేసారు కదా వాళ్ళందరూ రేపు నన్ను నాకు ప్రశ్నించకుండా ఉండాలంటే ఇవన్నీ చేయాలని చెప్పి ప్రణాళిక సిద్ధం చేసుకొని రాత్రి ఒక చిన్న కునుకు తీసి ఉదయం లేచేసరికి పంచాయతీ అకౌంట్లో డబ్బులు లేవు ఏందిరా అంటే మా దగ్గర డబ్బులు లేవు కాబట్టి మీ డబ్బులు తీసుకున్నాం ఆ పంచాయతీ ప్రెసిడెంట్ల పరిస్థితి ఏంటంటే ఈరోజు ఈ ఊర్లో కార్యక్రమాలు చేయడానికైనా రోడ్లు ఓడ్చడానికైనా కాలవలు తీయడానికైనా కూడా బయటకు వెళ్ళి ఫండింగ్ రూపంలోనే అడుక్కునే పరిస్థితి ఈరోజు పంచాయతీ ప్రెసిడెంట్లకు వచ్చేసిందంటే ఇంతకు మించి దౌర్భాగ్య పరిస్థితి ఏముంటుంది ఎంత దారుణమైన పరిస్థితులు అంటే ఏ ఇంట్లో వాళ్ళని ఈ డబ్బులు లేకపోయినా అప్పోసపో చేసుకుంటారు కానీ ఆడదాని సొమ్ము మాత్రం ఏ ఎవ్వడ కూడా ముట్టుకోడు అది ఒక రూల్ తమ్ రూల్ చిన్న చిన్న కుటుంబాల్లో సైతం మనకు అన్నయ్యకి ఇంకా అసలు మహిళలు అంటేనే గౌరవం ఉండదు ఇంకా మహిళ డబ్బు అంటే ఆయనకు గౌరవం ఎక్కడ ఏడిసింది కానీ ఆయన కూడా ఆఖరికి డ్వాక్రాసుకు సంబంధించిన డబ్బులు దాచుకున్న మహిళా మహిళలు దాచుకున్న రూపాయి 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 దాచుకున్న డబ్బులు కూడా ఈరోజు రెండు వేల కోట్ల రూపాయలని అతను అకౌంట్లో వేసేసుకున్నాడంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే బయట నుంచి విపరీతంగా ఎక్కడ సొమ్ము కనిపిస్తే అదంతా కూడా తీసేసుకొని తన దగ్గర వేసుకొని తన తాలూకా ఆర్భాటాలకి తన తాలూకా ప్రకటనలకి తన తాలూకా యాడ్లకి తన తాలూకా ప్రచారానికి ప్రజా సొమ్ముని దుర్వినియోగం చేసి ప్రజల్ని పస్తు ఈ ఈరోజు అదే జగన్మోహన్ రెడ్డి తాలూకా ఎజెండా ఆయన ప్రచారం జరిగిపోవాలి ప్రజలు పస్తుండాలి ఇదే మెయిన్ ఎజెండాగా నడుస్తున్న ఈ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉందంటే రోజు రోజుకి కూడా ఇతని సైకోయిజం పెరిగిపోతుందనే చెప్పాలి తను సైకోయిజం పెరిగిపోతుందని చెప్పుకుంటూ కూర్చోవాలి ఒకవైపు నుంచి మహిళలు ఇబ్బందులు పడుతున్నారు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు ధరలు పెరిగిపోయి ఇబ్బందులు పడుతున్నారు ఒక ఒక విషయంలో చెప్పాలంటే వాళ్ళు మానసికంగా ఇబ్బందులు పడుతున్నారు అఘాయిత్యాలు జరుగుతున్నాయి వీటి అన్నిటికీ సంబంధించి మాకు ఎటువంటి అవసరము లేదు అని చెప్పి ఒకటే బాధుడే బాధుడు బాధుడే బాధుడు అని చెప్పి ఆ రోజు రాగాలు తీసుకొని సాగదీసి తీసి ఎక్కడ లేని స్క్రిప్ట్ కూడా చదివి ఈరోజు ప్రజలకి ఇతని ఇస్తున్నాడు ఆ బాధుడే బాధుడు అన్ని వ్యవహారాల్లోని కూడా అన్ని సంక్షేమ కార్య సంక్షేమ కార్యక్రమం ఇస్తున్నానని చెప్పి అమ్మఒడి ఇస్తున్నానని చెప్పి నాన్న బుడ్డి ద్వారా మొత్తం లాగుతున్నాడు ఆయన విషయం ఏంటంటే ఎక్కడైతే డబ్బులు వస్తాయో వాటికి ఆన్లైన్ సిస్టమ్ కూడా మద్యం ద్వారా నాకు డబ్బులు వస్తున్నాయి దాంతోనే సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వగలుగుతున్నానంటే నాయన తాగితే అమ్మకి అమ్మఒడి ఇస్తానని చెప్పి డైరెక్ట్గా అసెంబ్లీలో చెప్పిన ఘనత కలిగిన సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం ఎంత దారుణమైన పరిస్థితి అండి ఇంట్లో నీ భర్త తాగితేనే నీకు అమ్మఒడి ఇస్తానని డైరెక్ట్గా చెప్తున్నాడు అసెంబ్లీలో కూర్చొని అటువంటి సందర్భాల్లో ఎలాగ దీన్ని ఇన్కమ్ జనరేట్ చేయాలనేది ఆలోచన చేయకుండా ఈరోజు ప్రచార ఆర్భాటాలకి ప్రజాధనం దుర్వినియోగం చేస్తూ పన్నుల రూపేన ఎంత భారమైన పరిస్థితులు ఈ ఈరోజు పరిస్థితులు ఉన్నాయంటే నిజంగా ప్రతి ఒక్క కుటుంబం కూడా ఇంట్లో ఉండి ఎందుకు ఇతగాడికి ఓటేసి తప్పు చేసేవారా భగవంతుడా అని తా వాళ్ళ చెప్పులు ఇచ్చి వాళ్ళు కొట్టుకునే పరిస్థితి ఈరోజు రేపటి నుంచో ఈ మంత్రివర్గం ఏదో ఇంతవరకు ఏదో ఓడబడించిందని చెప్పి వీళ్ళందరికీ ఇచ్చి ఇంకో కొత్త మంత్రి ఇంత ఇంకా పడుతుందని చెప్పి ఇంకో కొత్త మంత్రివర్గానికి ఈ రోజు నుంచి శ్రీకారం చుడుతున్నాడట ఈ పెద్ద ముఖ్యమంత్రి కాకపోతే నేను ఒకటే చెప్తున్నా మీరు ఎన్ని జిమ్మికి ఈ రోజు కనుక రోడ్డు మీదకి వస్తే మీ నాయకులు కానీ ఎవరైనా రోడ్డు మీదకి వస్తే చీపురు కట్టలతో మీ అందరికీ కూడా బాధుడే బాధుడు రాసి పెట్టుకోండి విషయం ఎక్కడా డౌట్ లేదు ఈ విషయంలో ఎంత దారుణమైన పరిస్థితులు ఈరోజు ఉన్నాయి ఆఖరికి మీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేస్తాడు మీ జేబులు నింపుకోవడానికి తప్పించి ప్రజా ఉపయోగకరమైన ఒక్క పని చెప్పండి మద్యములో మీ జేబులు నింపుకుంటున్నారు ఇసుక వ్యాపారంలో జేబులు నింపుకుంటున్నారు గ్రావెల వ్యాపారంలో జేబులు నింపుకుంటున్నారు ఆఖరికి పేదవాళ్ళకి చేర్లలోని జేబులు నింపుకుంటున్నారు ఎంత దారుణమైన పరిస్థితులు అంటే ప్రభుత్వానికి రావాల్సిన ఇన్కమ్ని కూడా వీళ్ళు అడ్డదారులు తొక్కి రియల్ ఎస్టేట్లోని భూముల రిజిస్ట్రేషన్లోని కూడా డబ్బులు దొబ్బేసే పరిస్థితి ఎగ్జాంపుల్ నిన్న మొన్న వైజాగ్లో చూసాం పన్నెండు వందల పదిహేను వందల కోట్ల రూపాయల భూమిని నూట నలభై కోట్ల రూపాయల రిజిస్ట్రేషన్ వాల్యూకి దిగజార్చేశారంటే ప్రజల సొమ్ముని ఏ రకంగా వీళ్ళు దోచుకుంటున్నారో నాకు అర్థమవుతుంది ఒకటి మాత్రం నిజమబ్బా ఏదైతే జగన్మోహన్ రెడ్డి సైకోయిజంగా ప్రవర్తించి ప్రజల కష్ట ప్రజల తాలూకా వాళ్ళ సెంటిమెంట్తో ఆడుకుంటున్నాడో వాళ్ళ కష్టాలతో ఆడుకుంటున్నాడో వాళ్ళ జీవన విధానాలతో ఆడుకుంటున్నాడో ఒక సైకోగా ఆయన ముద్రపడి ఉన్నాడో ఆయన ఆయనే కాకుండా గ్రామ స్థాయి వరకు కూడా ఊరికొక సైకోను ఆయన తయారు చేసే పరిశ్రమలో తయారైంది ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీ అంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్న వైఎస్ఆర్సిపి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కానీ చర్మగీతం పాడాల్సిన అవసరం మనందరికీ ఉంది ఈరోజు మేము ఒకటే చెప్తున్నామండి ఈ పనికి మాలిన ముఖ్యమంత్రి పనికి మాలిన జగన్ రెడ్డి ఈ అసమర్థ పరిపాలన ఈరోజు రాష్ట్రానికి శాపంగా మారింది ఈ రాష్ట్రానికి శాపంగా మారిన ఈ జగన్మోహన్ రెడ్డిని తరిమి కొట్టాల్సిన అవసరం కూడా ఉంది మేం మేమైతే మహిళలు రెడీగా ఉన్నాం మీరు ఇంకొకసారి కనుక రోడ్డు ఎక్కితే బాధుడే అనే సంగతి మీకు కూడా గుర్తు చేసే కార్యక్రమానికి మేమందరం కూడా శ్రీకారం అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు